కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో జనతా పార్టీ బలహీనంగా ఉందని హేళనగా మాట్లాడడం చూస్తే వారి బలమేమిటో అర్థమవుతుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా బద్వేలులోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారి ఆమాత్యులకు ఇచ్చే సవాలు స్వీకరిస్తారని ప్రశ్నించారు. మా పార్టీ బలహీనంగా ఉంటే 30 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులు, వీధికొక నాయకుడిని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. 40 సంవత్సరాలు మీ కుటుంబానికి అధికారం అందిస్తే మీ పులివెందులను చేసిన అభివృద్ధి, బద్వేలుకు చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. బద్వేలులో ఏ వీధి చూసినా, ఏ రోడ్డును చూసినా మీరు చేసిన అభివృద్ధి కనిపిస్తుందా అని ఆయన అన్నారు. బద్వేలు బస్తీ ఏమో గాని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు భూ కబ్జాలను పెంచుకుంటున్నారన్నారు. మీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బద్వేలకు మీరు చేసింది ఏంటి ప్రజల ముందర చెప్పమని చెప్పి నేను అడుగుతున్నా. ఏ మొహం పెట్టుకొని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి నేతృత్వంలో ఈ మంత్రులు, ఎంపీలు ప్రజల ముందుకు వస్తున్నారు? వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలను, వైసీపీకి సంబంధించినటువంటి నేతలు అందరినీ కూడా ప్రజలు 2 రోజుల నుంచి నిలదీస్తున్నారు. ఏంటంటే బద్వేలులో 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదు. పులివెందుల్లో ప్రతి మండలానికి ఒకటి పెట్టుకున్నారు. చివరికి ఒక మెడికల్ కాలేజ్ వస్తే కూడా అది కూడా మీరే పెట్టుకున్నారు. ఇంజనీరింగ్ కాలేజీ కూడా మీరు పెట్టుకున్నారు. బద్వేలులో ఎందుకు మీరు చేయలేదు అని నేను అడుగుతున్నాను. లేదు, బద్వేలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంబంధించిన విషయంలో ఇక్కడ దళితులు ఉన్నారు కాబట్టి, ఇక్కడ దళిత ముఖ్యమంత్రి గెలుస్తున్నారు కాబట్టి మీరు నిర్లక్ష్యం చేశారా? మీ తండ్రి నేతృత్వంలోనే కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కూడా గెలిచింది ఇక్కడ. మరి బద్వేలను మోసం చేసి, బద్వేలను అభివృద్ధిని విస్మరించి, బద్వేలు ప్రజలు గాలి కొదిలేసినటువంటి మీరు ఏ మొహం పెట్టుకొని మీరు బద్వేలులో ఎన్నికలు పెడతారు? పోని మేము రాష్ట్రంలో ఉత్తరించినామనుకున్నారనుకోండి, మీరు వార్షిక క్యాలెండర్ పేరు మీద నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసినందుకు బద్వేలులో ఉన్నటువంటి యువకులు మీకు ఓటు వేయాలా? కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరని చెప్పి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులైజ్ చేస్తారని చెప్పి వాళ్ళందరినీ కూడా మీరు మోసం చేసి చివరకు డిగ్రీ కళాశాలలో ఒప్పంద ఉద్యోగులతో సహా మోసం చేసినందుకు వాళ్ళు మీకు ఓట్లు వేయాలా? సిపిఎస్ నేను అధికారంలోకి వస్తే మీకు టీచర్లందరికీ కూడా నేను ఒక నెలలో రద్దు చేస్తానని చెప్పావు. మరి